నవంబర్ 12వ తారీఖున దీపావళి. దీపావళిలోపు ఎవరైతే ఈ ఒక్క దీపాన్ని అక్కడ వెలిగిస్తారో వారి ఇంట్లో స్థిరి సంపదలు కురుస్తాయి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు. దీపావళి అనేది ఒక చెడుపై మంచిని సాధించి జరుపుకున్నటువంటి పండగ. దీపాల కాంతుల్లో విల్లు విరిసే ఆనందం, ఇల్లంతా సందడి, దీపం యొక్క వెలుగులు, ఎటు చూసిన దీప కాంతుల్లో ఆ రోజంతా ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద ముసలి అని తేడా లేకుండా అందరూ ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. భారతదేశంలో అత్యంత ఘనంగా జరుపుకునే పండగల్లో దీపావళి కూడా ఒకటి. హిందూ సాంప్రదాయాల ప్రకారం దీపావళిని ఎంతో ఘనంగా జరుపుకోవటం, దీపాలను వెలిగించడం సాంప్రదాయం. దీపావళి అమావాస్య అంటే లక్ష్మీదేవికి మహాప్రీతికరం. దీపావళి అమావాస్య రోజున అమ్మవారిని కొలిచిన, ఎర్రని పుష్పాలు సమర్పించిన, తీపి పదార్థాన్ని అంటే పాయసాన్ని వండి నైవేద్యంగా పెట్టిన శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టం. ఏనుగు కుందుల్లో దీపాలను వెలిగించి నవధాన్యాలను అమ్మవారికి సమర్పించి ఇంటికి దృష్టిని తీస్తే ఆ రోజు మీ ఇంటికి సంవత్సరం పొడువుగా పట్టిన నరదృష్టి తొలగిపోతుంది. డబ్బుకి లోటు అనేది ఉండదు, ఐశ్వర్యం మీ వెంటే ఉంటుంది. చాలామంది ఈ పూజను చేసుకున్న దగ్గర నుండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది లక్ష్మీదేవి కటాక్షంతో డబ్బుకి లోటు లేకుండా జీవిస్తూ ఉంటారు. ఇక ఈ పండగను అలానే లక్ష్మీదేవిని పూజించి జరుపుకోవడం ఆనవాయితీ. అయితే ఈ పండగను ముఖ్యంగా మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు, గుజరాతీ వాళ్ళు కావచ్చు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. హిందువులు, భారతీయులు ప్రతి ఒక్కరూ ఎంతో ఘనంగా జరుపుకునే పండగ. ఈ పండగ రోజు ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మిని, గణపతిని పూజించటం ఆనవాయితీ. వీరిద్దరిని దీపావళి రోజు పూజించటం వల్ల మనం అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరుతాయి. కటిక పేదవాళ్ళు కూడా డబ్బుని సంపాదిస్తారు. శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొంది ఎంతో సంతోషంగా సంవత్సరం పాటు గొడవలు, చికాకులు, డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతారు. చాలామంది దీపావళి పండగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. నూతన వస్త్రాలను ధరించడం, సాయంకాలం కాగానే శుభ్రంగా స్నానం చేసి కొత్త వస్త్రాలను ధరించి ఇంటిల్లిపాతంతా కూడా ఆనందంగా దీపాలను ఇంటి నిండా వెలిగించి ఇల్లంతా ఒక అందమైన కళతో దివ్య కాంతుల్లో వెళ్ళి విరిస్తూ ఆనందంగా పండగను జరుపుకుంటారు. ఇంట్లో స్వీట్స్, పాయసాలు చేసి ఇంట్లో ఉన్న వారంతా కలిసి ఆనందంగా తింటూ ఉంటారు. దీపావళి రోజున దీపాలను వెలిగించడం వల్ల సైన్స్ పరంగా కూడా కారణం ఉంది. ఎందుకంటే దీపాలను ఎక్కువగా వెలిగించటం వల్ల మన ఇంట్లోకి చొరబడే చిన్న చిన్న క్రిమి కీటకాలు ఆ దీపం అనేది తొలగిస్తుంది. అంతేకాదు, దీపాలను ఎక్కువ స్థాయిలో వెలిగించడం వల్ల ఇంట్లో ఏ మూలన నెగటివ్ ఎనర్జీ జ్యేష్ఠాదేవి ఉన్నా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. సామాన్యంగానే మనం ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటాము, కానీ దీపావళి రోజు మాత్రం ఎక్కువ మొత్తంలో దీపాలను వెలిగిస్తూ ఉంటాము. ఇల్లు మొత్తం దీపాలను వెలిగిస్తూ ఉంటాము, ఇల్లంతా దీపకాంతుల్లో వెలిగిపోతూ ఉంటుంది. దీపాలు అంటే శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం. ఇక దీపావళి అయిన మరుసటి రోజు నుండి కార్తీక మాసం. ఈ మాసం మొత్తం కూడా దీపాలను వెలిగించడమే ఆచారం. అంతేకాదు, ఈ దీపాలు వెలిగిస్తే పరమశివుడి అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుంది. కార్తీక మాసంలో పూజలు చేసిన, దీపావళి పూజను ఆచరించిన లక్ష్మీదేవి అనుగ్రహం, అలానే పరమశివుని అనుగ్రహం పొందుతాము. దీపావళి కంటే ముందు ధన త్రయోదశి వస్తుంది. ఈ ధన త్రయోదశి రోజు కానీ, ధన త్రయోదశి లోపు కానీ లక్ష్మీ గణపతులు కలిసి ఉండే ఒక ఫోటోని ఇంటికి తెచ్చుకోవడం ఆచారంగా భావిస్తూ ఉన్నాము. దీపావళి రోజు లక్ష్మీ గణపతులు ఇద్దరూ కలిసి ఉండి ఏనుగులు అభిషేకాన్ని చేస్తున్నట్టు ఉండే ఫోటోని తెచ్చుకోవడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినంత ఫలితం కలుగుతుంది అని పెద్దల మాట. అదేవిధంగా ఈ దీపావళి అమావాస్య
అత్యంత పవిత్రమైనటువంటిది. అందుకే ఈ అమావాస్య రోజున జిల్లేడు చెట్టుకి పూజలు చేయటం, జిల్లేడు వేరిని ఇంటికి తెచ్చి గుమ్మానికి కట్టడం, జిల్లేడు పూలను గణపతికి సమర్పించటం చేస్తూ ఉంటాము. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి చెడు ప్రయోగాలు కూడా ఎవరైతే మనపై చేస్తున్నారో ఆ చెడు ప్రయోగాలు తిప్పి తిప్పి వారినే కొడతాయి, మన నుండి దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోతాయి. దీపావళి రోజు నువ్వుల నూనెను పట్టించి ఆ నూనెను శరీరానికి పూర్తిగా రాసుకొని అప్పుడు నలుగు పెట్టుకొని తలంటూ స్నానాన్ని చేస్తూ ఉంటాము. అలా చేయటం వల్ల శనీశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోతాయి, జాతక దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. ఇలా ఈ నియమాలతో దీపావళిని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. అయితే ఈ దీపావళి లోపు గనక కేవలం ఈ ఒక్క దీపాన్ని అక్కడ వెలిగిస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది, కటిక పేదవాడు కూడా అపర కుబేరులుగా మారుతారు. అయితే ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఉప్పుతో వెలిగించాలి. ఉప్పు అంటే శ్రీ మహాలక్ష్మికి చాలా ప్రీతికరం. ఉప్పు అనేది సముద్రం నుండి లభిస్తుంది, అది కూడా రాళ్ళ ఉప్పు. ఈ రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి మహాప్రీతికరం. అయితే ఈ రాళ్ళ ఉప్పుతో ఈ దీపావళి అమావాస్య రోజు రాత్రి 12 గంటల లోపు వెలిగించవచ్చు, లేదా ఈ దీపావళి లోపు అయినా సరే ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఈ దీపాన్ని వెలిగించడానికి ఒక మట్టి చిప్ప అంటే మట్టి పెద్ద ప్రమిద కావచ్చు, లేదా ఒక స్టీల్ ప్లేటు కావచ్చు తీసుకోండి. అందులో ఉప్పుని పొయ్యండి, అది కూడా దొడ్డుప్పుని ప్లేట్ మొత్తం పరచండి. ఆ తరువాత ఆ ప్లేట్లో ఒక పసుపుతో ట్రయాంగిల్ ముగ్గుని వేయండి. పసుపుతో ఇలా వీడియోలో చూపించిన విధంగా ముగ్గును వేసి ఆ ముగ్గులో 2 మట్టి ప్రమిదలను పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి 2 వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించండి. అలా వెలిగించాక ఆ దీపంలో అంటే ఆ దీపం చుట్టూ ప్రక్కన కూడా ఎర్రని పుష్పాలను పెట్టి అలంకరించండి. తర్వాత ఆ దీపానికి కొన్ని అక్షంతలను వెయ్యండి. ఆ దీపానికి ధూపం చూపించండి. ఖచ్చితంగా ఆ దీపాన్ని ఏక హారతితో కానీ అగరువతితో కానీ వెలిగించండి. ఇలా చేసి ఆ దీపాన్ని మీ ఈశాన్యం దిక్కున పెట్టండి. ఈ దీపం పెట్టేదానికన్నా ముందు మీరు ఈశాన్యం దిక్కుని శుభ్రం చేసుకోవాలి. ఈశాన్యం దిక్కున శుభ్రం చేసుకొని బియ్యం పిండితో కానీ పసుపుతో కానీ అష్టదళ పద్మాన్ని కానీ కుబేర ముగ్గుని కానీ వేసి ఆ ముగ్గులో ఈ ఉప్పు ప్లేట్ని పెట్టి దీపాన్ని వెలిగించండి. ఇలా దీపావళి లోపు కానీ దీపావళి రోజు కానీ ధన త్రయోదశి రోజు కానీ చేసి చూడండి. ఇక ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మీ కుబేర స్థానంగా పిలువబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం దిక్కుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈశాన్యం దిక్కున దీపాన్ని వెలిగించిన లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోని పెట్టిన, గణపతి ఫోటోని పెట్టిన, కలబంద మొక్కను పెంచిన ఎంతో గొప్ప ఫలితాలు వస్తాయి. 4 దిక్కుల నుండి ధనం దూసుకు వస్తుంది. ఇంట్లో చెడు శక్తులు నిలవవు. ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది. కాబట్టి దీపావళి రోజు తప్పనిసరి ఈ దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించడం వల్ల మీ యొక్క ఇంట్లో ఉన్న దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. చేతిలో చిల్లి గవ్వలేని వారు కూడా కోట్లు సంపాదించే మార్గాలు ఖచ్చితంగా చూస్తారు. కష్టపడి పనిచేసి చూడండి. లక్ష్మీదేవి మీకు తోడుగా ఉండి లక్షలు నుండి కోట్లు సంపాదించే వరకు మీ వెంటే అమ్మవారు ఉంటారు. ఇక ఈ దీపాన్ని వెలిగించిన మరుసటి రోజు అందులో ఉన్న ఉప్పుని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వెయ్యండి. సకల దరిద్ర బాధలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీస్సులు కలుగుతాయి.